అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వచ్చే నెల నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కింద రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు తీసుకోబోతున్నారో వారందరికీ కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి ఎవరైతే పెన్షన్ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు తీసుకోబోతున్నారో వారు వీడియోని చివరి వరకు చూసి మిగిలిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఎవరైతే వృద్ధులు మరియు వితంతువులు అలాగే ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఖచ్చితంగా మీకు ఈ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ రావాలంటే ఒక కొత్త లిస్ట్ అనేది విడుదల చేశారు ఈ కొత్త లిస్టులో కనుక మీ పేరు అనేది ఉంటే ఖచ్చితంగా మీకు ఈ పెన్షన్ అనేది ఉంటుంది మీకు లిస్ట్లో కనుక పేరు లేని వాళ్ళకు ఖచ్చితంగా ఒక నోటీస్ అయితే పంపిస్తారు ఆ నోటీసు వచ్చినటువంటి పదిహేను రోజుల్లోగా మీరు మీ యొక్క గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీరు కనుక అక్కడ అప్డేట్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు మళ్ళీ కూడా మీకు ఆ పెన్షన్కి అనేది అప్లై చేసి మీకు మళ్ళీ కూడా పెన్షన్ వచ్చేటట్టు చేస్తారన్నమాట దానికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు మీకు స్క్రీన్ పైన క్లియర్గా నేను చూపిస్తున్నాను వైఎస్ఆర్ పెన్షన్ కనుక కింద అనర్హులైనటువంటి పెన్షన్ లిస్టును పెన్షన్ వెబ్సైటు పోర్టల్లో అప్డేట్ చేయడం జరిగింది పెన్షన్దారుడికి నోటీస్ అందిన తేదీ నుండి పదిహేను రోజుల్లోగా వివరణ కార్యాలయంలో రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందని కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరూ కూడా మీ యొక్క గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే లిస్టులో కనుక పేర్లు చూసుకున్నట్లయితే మీకు జనవరి నుంచి రెండు వేల ఏడు వందల యాభై వస్తుందా రాదా అనేసి అయితే మీరు చెక్ చేసుకోండి ఒకవేళ రాని వాళ్ళకి ఈ విధంగా నోటీస్ అయితే పంపిస్తారు నోటీస్ వచ్చిన వెంటనే మీరు కనుక వారికి సరైన పత్రాలు అనేవి అందించినట్లయితే మీకు వచ్చే నెల నుంచి మళ్ళీ కూడా పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తారు ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి